అసెంబ్లీ సమావేశాన్ని లైవ్ లో చూద్దాం. గారు రైతులు తోలుకొని వస్తే ప్రత్యేకంగా రివర్స్ లూయిస్ ద్వారా మిడ్ మార్నెట్ ద్వారా కొన్ని నీళ్లు విడుదల చేసి ఆ పంటల్ని కాపాడేటువంటి ప్రయత్నం కూడా చేసినాం అధ్యక్ష. ఇకపోతే అధ్యక్ష, గౌరవనీయులు విద్యాసాగర్ రావు గారు, శోభా గారు కూడా కొన్ని ప్రశ్నలు వేసినారు అధ్యక్ష. అయితే విద్యాసాగర్ రావు గారు కానీ శోభా గారు కానీ వేసిన దాంట్లో గౌరవ సభ్యుల బెనిఫిట్ కోసం నేను చెప్పాలనుకున్నది ఏంటంటే అధ్యక్ష, ఇది ముఖ్యంగా గత ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఈ ఓటీలు అనేటువంటివి 6 మీటర్ల ఎత్తులో పెట్టేటువంటి వాళ్ళు. ఈ ఓటీలు 6 మీటర్ల ఎత్తులో పెట్టడం వల్ల ఆ వరద వచ్చినప్పుడు నిండుగా వరద కాలువలో నీళ్లు పోయినప్పుడు మాత్రమే ఆ ఓటీల ద్వారా కొద్దో గొప్ప నీళ్లు పోయేటి. ఇప్పుడు 2 మార్పులు చేసినాం. ఒకటి, మేము కొత్తగా శాంక్షన్ చేసే ఓటీలన్నీ 4 మీటర్ల ఎత్తులోనే పెడతా ఉన్నాం. రెండవది, ఎస్ఆర్ఎస్పి పునర్జీవన పథకం వస్తుంది కనుక వరద కాలువ అనేది ఒక రిజర్వాయర్గా మారబోతున్నది. వరద కాలువ ఒక రిజర్వాయర్గా ఉంటుంది కనుక ఇక నీళ్లు తక్కువ వస్తాయా ఎక్కువ వస్తాయా, వరద వచ్చినప్పుడే కాలువలో నీళ్లు తీసుకుంటామా అనేటువంటి మీమాంస కానీ టెన్షన్ కానీ ఉండదు. వరద కాలువ నవ్వు ఇస్తే 365 రోజులు నిండుగా ఉండే ఒక రిజర్వాయర్గా మారుతుంది కనుక సో ఆ వరద కాలువ ఓటీల మీద ఆధారపడేటువంటి అన్ని చెరువులు కూడా పూర్తి స్థాయిలో నింపుకునేటువంటి అవకాశం కలుగుతుంది అధ్యక్ష. రెండవది, గౌరవనీయులు విద్యాసాగర్ రావు గారు ఏమన్నారంటే వారు వారి నియోజకవర్గంతో అడుగుతూ మొత్తంగా అన్నారు. ఏమని, వరద కాలువ కాకతీయ కాలువ మధ్య ఉండేటువంటి మొత్తం ఆయకట్టుకు కూడా నీళ్లు రావాలి, దాదాపు 100,000 ఎకరాలు నీళ్లు ఉంటాయని అన్నారు. దానికి పూర్తి ప్రణాళిక చేసినాం అధ్యక్ష. వరద కాలువ 0 అంటే ఎస్ఆర్ఎస్పి దగ్గర నుంచి 0 నుంచి 17 కిలోమీటర్ల వరకు, ఇది మా ప్రశాంత్ రెడ్డి ఎమ్మెల్యే గారు బాల్కొండ నియోజకవర్గంలో ఉంటుంది అధ్యక్ష, వారు కూడా చాలాసార్లు పరిశు చేసినారు. లక్ష్మీ కెనాలు మరియు చౌటుపల్లి హనుమంత్ రెడ్డి ఎత్తిపోతల పథకం, వేంపల్లి ఎత్తిపోతల పథకం, లక్ష్మీ కెనాల్ మీద కూడా మొన్న లిఫ్టు శాంక్షన్ చేసినాం. ఈ నెల 3వ తేదీని దాని ప్రారంభం కూడా చేయబోతున్నాం అధ్యక్ష. వరద కాలువ 0 to 17 వరకు ఆ రెండింటి మధ్య, వరద కాలువ ఎస్ఆర్ఎస్పి మధ్య 25,763 ఎకరాలకు నీళ్ళు ఇస్తాం అధ్యక్ష. వరద కాలువ 17 కిలోమీటర్ నుంచి 44 కిలోమీటర్ వరకు బాల్కొండ మరియు కోరుట్ల నియోజకవర్గం ఉంటుంది అధ్యక్ష. దీంట్లో ఈ ప్యాకేజ్ 21 కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా పైపు ఇరిగేషన్ ద్వారా 26,250 ఎకరాలకు నిల్లిస్తాం అధ్యక్ష. వరద కాలువ 44 కిలోమీటర్ నుండి 80 కిలోమీటర్ వరకు, ఇందులో జగిత్యాల, వేములవాడ, చొప్పదండి 3 నియోజకవర్గాలు వస్తాయి అధ్యక్ష. ఈ 3 నియోజకవర్గాల్లో మన ఎల్లంపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ పథకం స్టేజ్ 2 కింద 17,500 ఎకరాలు ఇస్తాం అధ్యక్ష. అదేవిధంగా 80 కిలోమీటర్ నుండి, వరద కాలువ 80 కిలోమీటర్ నుండి 96 కిలోమీటర్ వరకు శాసనసభ్యురాలు రిప్రజెంట్ చేస్తున్న చొప్పదండి నియోజకవర్గం వస్తుంది, శోభా గారిని రిప్రజెంట్ చేస్తున్నది. ఈ 80 నుంచి 96 ఈ 16 కిలోమీటర్ల మధ్య శ్రీపాద ఎల్లంపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ ప్యాకేజ్ 1 కింద 13,916 ఎకరాలు ఇస్తాం అధ్యక్ష. అదేవిధంగా ప్యాకేజ్ 96 నుంచి 102 కిలోమీటర్ వరకు, ఇది చొప్పదండి ధర్మపురి నియోజకవర్గంలో వస్తుంది. ఇక్కడ యాక్చువల్గా మోతే రిజర్వాయర్ ఉండేది. ఆ మోతే రిజర్వాయర్ గతంలో భూసేకరణలో ఇబ్బంది వచ్చి మనం పనులు ఆపేసుకున్నాం అధ్యక్ష. కానీ ఇప్పుడు దానికి ఒక ప్రత్యామ్నాయం తీసుకొని వచ్చినాం. మోతే రిజర్వాయర్ కూడా, ఎందుకంటే మనకు వరద కాలువలో మిడ్ మానేర్ ఎప్పుడైతే ఎఫ్ఆర్ఎల్ ఉంటుందో, మిడ్ మానేర్లో నిండుగా నీళ్లు ఉన్నప్పుడు దాదాపు వరద కాలువలో బ్యాక్ వాటర్ 70 కిలోమీటర్ల దూరం నీళ్లు ఉంటాయి అధ్యక్ష. అంటే వరద కాలువలో 70 కిలోమీటర్లు మిడ్ మానేరు కాళేశ్వరంతో ఎప్పుడు నిండుగా ఉంటుంది కనుక వరద కాలువ కూడా 70 కిలోమీటర్లు ఎప్పుడు నీళ్లు ఉంటాయి. అందువల్ల ఇప్పుడు ఈ మోతే రిజర్వాయర్ కట్టాల్సినటువంటి అవసరం లేకుండానే మా సోదరీమణి చెప్పినట్టు రామడుగు మండలంలోని దత్తోజిపేట, రుద్రారం, మరి వారు చెప్పినటువంటి ఆ గ్రామాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఏం చేస్తున్నామంటే గ్రావిటీ కెనాల్ ద్వారా నీళ్లు తీసుకొని పోయి వారు చెప్పినటువంటి కరువు ప్రాంతాలైనటువంటి రామడుగు, చొప్పదండి, పెగడపల్లి ఈ గ్రామాల్లో ఏ చెరువులకైతే నీళ్లు లేవు, బాగా ఇబ్బంది ఉందని చెప్పినారో, సో మోతే రిజర్వాయర్ కట్టకుండానే మోతే రిజర్వాయర్ కింద ఉండే ఆయకట్టును ఎఫ్ఎఫ్సి నుంచి మనం తీసుకొని పోయి నీళ్ళు ఇవ్వడం కోసం మేము ఏర్పాట్లు చేసినాం. సో శాసనసభ్యురాలు ఇంకా బాధపడాల్సిన అవసరం లేదు, ఆ రైతులకు కూడా చెప్పొచ్చు అని చెప్పి మీ ద్వారా వారికి తెలియజేస్తున్నాం అధ్యక్ష. ఇకపోతే లాస్ట్లో అధ్యక్ష, 102 నుంచి 122 కిలోమీటర్ వరకు చొప్పదండి, కరీంనగర్ నియోజకవర్గాల్లో 2,356 ఎకరాలు కవర్ చేస్తున్నాం. అంటే మొత్తంగా ఈ 3 ప్రాజెక్టులు, వరద కాలువ మీద ఓటీలు పెట్టి చెరువులు నింపడం కానీ, కాళేశ్వరం ప్రాజెక్టులోని ప్యాకేజ్ 21 కానీ, ఎల్లంపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ పథకం కానీ, మోతే రిజర్వాయర్ కింద ఉండేటువంటి ఆయకట్టును మనం గ్రావిటీ ద్వారా కవర్ చేయడం ద్వారా కానీ,
ఈ రెండు కాలువల మధ్య 111,000 ఎకరాలకు నీళ్ళిచ్చే ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. అధ్యక్ష, ఇవన్నీ కూడా పనులు యుద్ధ ప్రాతిపదికన జరిపించి పూర్తి స్థాయిలో ఎన్నో ఏళ్లుగా కరువు కాటకాలతో ఇబ్బందుల్లో ఉండేటువంటి ఈ వరద కాలువ కాకతీయ కాలువ మధ్య ఉండేటువంటి రైతాంగానికి నీరు అందిస్తాం అధ్యక్ష. అదేవిధంగా ఇంకా కొన్ని కొత్త ఓటీలు కూడా పెట్టాలని మా ఎమ్మెల్యేలు కోరినారు అధ్యక్ష. అవి కూడా బహుశా ఈ 12 చెరువులు నింపడానికి 6 ఓటీలు ఈ వారం 10 రోజుల్లో శాంక్షన్ ఇస్తాం అధ్యక్ష. వేములవాడ నియోజకవర్గంలో కథలాపూర్ మండలంలోని భువనగిరికుంట, ఎర్రకుంట, సిరికొండ గ్రామము, చింతల చెరువు సిరికొండ గ్రామము, మల్లన్నకుంట సిరికొండ గ్రామం, దీని ఓటీ కూడా శాంక్షన్ చేస్తున్నాం. అదేవిధంగా అధ్యక్ష, కోరుట్ల నియోజకవర్గంలోని మేడిపల్లి మండలంలో దమ్మన్నపేట గ్రామంలోని ఊర చెరువు, కల్వకోటలోని పడమటికుంట, రంగాపూర్లోని ఊరకుంట ఈ 3 కూడా చెరువులు నింపేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. చొప్పదండి నియోజకవర్గంలో మల్యాల గ్రామంలో రావి చెరువు మల్యాల గ్రామ హెడ్ క్వార్టర్స్లో కూడా ఓటీ పెడతా ఉన్నాం అధ్యక్ష. ధర్మపురి మా కొప్పుల ఈశ్వర్ గారి రిప్రజెంటేషన్ మేరకు పెగడపల్లి గ్రామము 5 చెరువు కూడా ఓటీ పెడుతున్నాం అధ్యక్ష. అదేవిధంగా రామడుగు మండలంలో చొప్పదండి నియోజకవర్గంలోని నర్సిరెడ్డిపల్లి ఊర చెరువు, గుండి పెద్ద చెరువు, రేవల్లి పెద్ద చెరువు కూడా ఓటీల ద్వారా నీళ్లు నింపడానికి ఇవి కూడా తొందరలోనే శాంక్షన్ ఇవ్వబోతా ఉన్నాం అధ్యక్ష. ఆల్రెడీ 11 ఓటీలకు 20 చెరువులకు శాంక్షన్ ఇచ్చినాం. ఈ 20 చెరువులకు సంబంధించి మన వేములవాడలోని కల్వకోట, వేములవాడలోని కొండాపురము, జగిత్యాలలోని అంతర్గామ, చొప్పదండిలోని మల్యాల, చొప్పదండిలోని తాటిపల్లి, బూరుగుపల్లి, ధర్మపురిలోని నందగిరి పెగడపల్లి, అదేవిధంగా వెదిరే రామడుగు, గట్లబూత్కూరు, నాగుల మల్యాల ఇవన్నీ చెరువులకు ఆల్రెడీ శాంక్షన్స్ ఇచ్చినాం, పనులు చేస్తూ ఉన్నాం. ఆగస్టు కల్లా ఈ పనులు కూడా పూర్తి చేసి రైతాంగానికి నిర్దేశిస్తాం అధ్యక్షుడు.